నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. వెంకటగిరి పట్టణంలోని శ్రీ పోలేరమ్మ దేవస్థానానికి సమీపంలో గల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నందు మరియు పాత బస్టాండ్ సమీపంలో మురిగిన చెత్త వ్యర్థ పదార్థాలకు ప్రజలు తీవ్ర అస్తవ్యవస్థకు గురవుతున్నారు. జాతర జరిగే 4 రోజులైన డంపింగ్ చెత్తను మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు తొలగించకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యంపై మున్సిపాలిటీ వైఖరిని ఖండిస్తూ బ్యాంక్ అధికారి మాట్లాడుతూ, పోలేరమ్మ జాతర సమయంలో వ్యర్థ పదార్థాలను ఇక్కడ డంపు చేయడం వలన దుర్వాసన ఎక్కువైందని, దుర్వాసన బ్యాంకు లోపలికి రావడంతో ఖాతాదారులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తను తొలగించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. నమస్కారం అండి, మేము పోలేరమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అండి. జాతర నుంచి ఈ మా బ్యాంకు ఎదురుగా చెత్త తీయకుండా అట్నే దాన్ని పడేస్తున్నారు. దాంట్లోంచి అన్ని వ్యర్థాలను దాంట్లో చేరి ఆ చెడు వాసన బ్యాంక్ లోపలికి వస్తుంది. తద్వారా బ్యాంకులోకి వచ్చేటువంటి కస్టమర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ విషయం మీద మున్సిపాలిటీ వాళ్ళు స్పందించి ఆ చెత్తను తొందరగా అక్కడి నుంచి ఎత్తివేయగలని కోరుతున్నాను.